దుబ్బాక ఎన్నికలకి స్వయంగా కేసీఆరే కీ రోల్ తీసుకుంటున్నారు. తనకి ప్రతిష్టాత్మకం అయిపోయింది. ఇక్కడ ఇందులో బాబు గారి పేరు ఎందుకు వాడాల్సి వచ్చిందంటే పోల్ ప్లానింగ్ అంటారు. వాటిట్లలో తెలుగుదేశం పార్టీ, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్లో సీనియర్లకు తెలుసుది పోల్ ప్లానింగ్ అనేటువంటిది ఎట్లుంటుంది అనేది. చంద్రబాబు గారి కొన్ని చూసాం ఉప ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో. ఒక డివిజన్ ఉందంటే మొత్తం, అంటే ఒక నేను చూసిన కొన్ని కొన్ని బాగా గుర్తుంది, మార్కాపురం బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, తేజాలో పనిచేసే రోజుల్లో చూసి ప్రతి డివిజన్లో డివిజన్కు ఒక మంత్రి, ఆ డివిజన్లో ఉన్నటువంటి ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క ఎమ్మెల్యే అట్లాగా లీడ్ తీసుకున్నారు, భారీ మెజార్టీతో గెలిచారు. అట్లాగే ఎక్కడ ఆ మధ్యన నంద్యాలది కూడా చూసాం, నంద్యాలలో బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అదే కోణంలో డివిజన్ డివిజన్కి అట్లాగా ఏరియాకి ఏరియాకి పెట్టడం అనేటు. ఇప్పుడు అట్లాగే దుబ్బాకలో ఉన్నటువంటి దుబ్బాక మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక సర్జికల్ స్ట్రైక్ చేసేస్తుంది. ప్రతి మండలం, అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ప్రతి మండలానికి వచ్చేటట్టు ఒక మంత్రి స్థాయిలో ఇన్వాల్వ్మెంటు, ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించిన ప్రయోజనాల జాబితా, ఏమేమి లబ్ధి పొందారు రైతుగా, ఏం లబ్ధి పొందారు, నీళ్ల గురించి లబ్ధి పొందారా, పెన్షన్ లబ్ధి పొందారా, ఇట్లాంటివి తీసుకుని వెళ్తారు. మీ ఇంట్లో మీ పేరేంటి, రమణయ్య, రమణయ్య మీతో పాటుగా మీ భార్య పేరు ఇది, మీరిది, ఈ లిస్టు కనబడుతుంది, మీకు ఇదిగో ప్రభుత్వ పథకాలు ఇవి వచ్చినాయి, అవునయ్యా, ఓట్లు మరి మనవాళ్ళకి వేస్తున్నారు కదా, అవునయ్యా, చూసుకో ఇన్ని పది ఇన్ని పనులు చేస్తే ఓటేకపోతే ఎట్టయ్యా అని చెప్పేసి నమస్కారం పెట్టొస్తారు. అంటే ఇందులో అన్యాపదేశం ఏముంటుంది, ఇన్ని పథకాలు వస్తున్నప్పుడు నువ్వు ఓటేకపోతే రేపు పొద్దున ఉండదు అనేటువంటి, సేమ్ టైం అక్కడ గెలిపించాల్సిన బాధ్యత నీదే అనేటువంటి ఒక పరోక్షమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి విజ్ఞాపన. ఆ రూట్లోకి రెడీ అవుతున్నారు. ఇది వీటిట్లో ఇట్లాంటి వాటిట్లో సిద్ధవస్తులు చంద్రబాబు, పాత కాంగ్రెస్ పార్టీ. ఆ చంద్రబాబు గారి వారసుడుగా అప్పట్లో బాగా పేరు పడినటువంటి కేసీఆర్ గారు సొంతగా పార్టీ పెట్టి తనకి లైఫ్ ఇచ్చినటువంటి, లేదా తను లీడ్ రోల్లోకి రావడానికి కారణమైనటువంటి చంద్రబాబు గారినే ఒక ప్రాంతానికి పరిమితం చేశారన్నటువంటిది అయితే, ఇట్లా ఆ వ్యూహాలలో ఆయన్ని మించారు లేకపోతే ఆయన నుంచి నేర్చుకున్నారన్నది, ఇది మాత్రం జరుగుతూ ఉంది. మరి రేపొద్దున ఫీల్డ్లో ఎంతవరకు ఉపయోగపడుద్దో చూడాలి.